కాదు ఏ ఇంటెలిజెన్స్ పోలీస్ అయితే చీమ చిటుక్కుమంటే సమాచారం అందించాల కానీ ఆ ఇంటెలిజెన్స్ పోలీస్ నేరాల మీద ఘోరాల మీద దృష్టి పెట్టట్లేదు ఆ ఇంటెలిజెన్స్ పోలీస్ ఇవాళ మాలాంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అలాంటి కార్యక్రమం ఏదైనా నిఘా పెట్టడం ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థని చేయడం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాచరిక వ్యవస్థకు పునాది వయసు దుర్మార్గపు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ అని చెప్పి ఇలా మనకు అర్థమైన తర్వాత ఖచ్చితంగా రాబోయే కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పునాది పట్టది భారతీయ జనతా పార్టీకి అది మరింత పరిపుష్టమైంది దుబ్బాక ఎన్నికల్లో మరింత సమర్థంగా నిలబడ్డది ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రికి గోరీ కట్టడం తథ్యమని చెప్పి చెప్పింది హుజరాబాద్ ఎన్నిక కాబట్టి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఈ గడ్డ మీద ఎగిరే భాగంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ మన లక్ష్మణ్ గారికి ఒక సముచిత ప్రాంతం ఇచ్చినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం ఇవాళ అంతేకాదు జాతీయ పార్టీ రెండవ రెండవ తారీఖు మూడవ తారీఖు ఇక్కడ సభలు నిర్వహించడం కూడా ఒక సంకేతంగా మననే భారత ప్రధానమంత్రి గారు కానీ అంతకుముందు అమిత్ షా గారు వచ్చి మనకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చిండ్రు మేమున్నాం ఇక్కడ కార్యకర్తల మీద జరిగే దాడులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద జరిగేటువంటి హింస కావచ్చు కేసులు కావచ్చు ఖబర్దార్ ప్రభుత్వమా హెచ్చరించి హెచ్చరిస్తూ ఉన్నాం సెట్ చేసుకోకపోతే మార్చుకోకపోతే నీ ప్రభుత్వానికి గోరి కట్టి తీరేది భారతీయ జనతా పార్టీ తథ్యం అనేటువంటి సంకేతాలు ఇచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అలు పెరగకుండా రాబోయే కాలంలో గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలో పట్టణంలో అన్ని ప్రాంతాలకు కూడా మన జెండాను మన పార్టీని బలోపేతం చేసుకొని రాబోయేటువంటి కాలంలో ఈ గులాబీ జెండాను ఈ దుర్మార్గాన్ని ఈ రాచరిక పోగళ్ళలో ప్రజలు చెరబడుతున్నటుండి కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరిగట్టేదాకా విశ్రమించకూడదని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ